సెప్టెంబర్ నెల 2019 తులారాశి ఫలితాలు. నవగ్రహాలు కూడా సంచారం చేస్తూ ఉంటాయి 12 రాశుల్లో కూడా. ఆ 12 రాశుల్లో గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సంచారముల యొక్క ప్రభావం, వాటి ప్రభావం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి రాశి అంటే తులారాశి మీద ఏ విధంగా ఉంటుంది, అవి అనుకూల ప్రభావంగా ఉంటాయా అననుకూల ప్రభావంగా ఉంటాయా, ఏది ఏమైనప్పటికీ కూడా అననుకూలమైతే సంతోషం, అననుకూలమైనప్పటికీ కూడా మనం బాధపడాల్సిన పని లేకుండా ముందరే తెలుసుకొని దానికి తగినటువంటి యొక్క జాగ్రత్తలు మనం తీసుకుంటే ఆ నెలంతా కూడా మనకు చాలా బాగా ఉండటానికి అవకాశాలు ఉండేటువంటిది చెప్పే కార్యక్రమం, ఉపయోగపడేటువంటి యొక్క కార్యక్రమం, భయాందోళన చెందించకుండా నాయనా ఇది రాబోతోంది కాబట్టి నీ దైవం యొక్క అనుకూలాన్ని పొందటానికి ఇది చేసుకోండి అని, తర్వాత ఆహార విహారాదుల్లో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పనని ఇలాంటి కాషన్స్ ఇచ్చేటువంటి యొక్క కార్యక్రమం, ముందు చూపుతోటి అందరి యొక్క క్షేమాన్ని కోరి చెప్పేటువంటి యొక్క కార్యక్రమం రాశి ఫలితాల కార్యక్రమం అని మనం చేసుకుంటూ ఉన్నాం. దీని ప్రయోజనం అది అని చెప్పడం మనం చేస్తున్నాం. గురువు యొక్క సంచారం తీసుకున్నప్పుడు గురువుగారు రెండింట రజితమూర్తిగా ఉన్నాడు, అంటే రజితమూర్తి అనగానే చాలా శుభుడుగా ఉన్నాడు, తులారాశి వారికి గురువు యొక్క సంచారం చాలా శుభత్వంగా ఉంది అని చెప్పాలి. శుభ సంచారం ఇది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు ఆ కొరత తీరిపోతుంది. గృహ నిర్మాణం, కొనుగోళ్ళు ఆ దిశగా ఆలోచిస్తూ ఉంటారు. అలాగే సంతానాభివృద్ధి, కుటుంబంలో మంచి సుఖ సంతోషాలు వెల్లివెలుస్తాయి. అలాగే పుణ్యక్షేత్ర సందర్శనం కూడా సూచనలు ఉన్నాయి. ధనాదాయం బాగా ఉంటుంది. మంచి వాక్కు మాట తీరులో కూడా మన మాట తీరులో కొంత తేడా కనబడుతుంది, మంచిగా ఉంటుంది. మాట తీరుతోటి ఇతరులందరినీ కూడా వాళ్ళ యొక్క మనస్సును మనం చూరగొంటాము. కార్యక్రమాలు దానివల్ల కార్యసిద్ధి జరుగుతుంది. ఇది తులారాశి వాళ్ళకి గురువు గారు ఇచ్చేటువంటి యొక్క గురు సంచారం ఇచ్చేటువంటి శుభఫలితాలు బాగుంది. తర్వాత శని సంచారం. శని మూడింట రజితమూర్తిగా ఉన్నాడు. ఈ శని సంచారం బాగా ఉంది తులారాశి వాళ్ళకి. ఇందాక గురువు సంచారం బాగా ఉంది, ఇప్పుడు ఈ శని సంచారం బాగా ఉంది. మూడింట రజితమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క నెల తులారాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల. చాలా శుభుడుగా ఉన్నాడు. శుభకార్యాలు నిర్విఘ్నంగా జరగటానికి పునాదులు వేస్తారు ఈ సెప్టెంబర్ నెలలో. అలాగే కార్యసాధన జరుగుతుంది. ఈ బీపీలు ఇవన్నీ కూడా ఏమీ పెరగవు, బ్లడ్ ప్రెషర్లను చక్కగా నార్మల్లో ఉంటాయి, ఏ ప్రాబ్లం లేదు, ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. అందుకంటే ఏం కావాలండి, తులారాశి వాడికి గురువు బాగుంది, శని బాగున్నాడు. ఇంకెప్పుడు రాహు ఎట్లా ఉన్నాడు, రాహు తొమ్మిదింట రజితమూర్తి. అందరూ రజితమూర్తులుగానే ఉన్నారు, అది అదృష్టం తులారాశి వాడికి. ఈ నెలలో రాహు కూడా తొమ్మిదింట రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి అన్ని రంగముల వారికి కూడా చాలా పురోగతి ఉంటుంది. ఇంత క్రితం మీకు ఏమన్నా జాయింట్ పెయిన్స్ అవి ఏమన్నా ఉండేటట్లయితే అవి నెమ్మదిస్తాయి ఈ నెలలో ఈ తులారాశి వారికి, అవి తగ్గుతాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటిది ఏదైనా ఉంటే అవి రావు, ఉన్నవి తగ్గుతాయి. స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క అనారోగ్యములు ఏమైనా ఉన్నట్టయితే అవన్నీ తగ్గుతాయి. తలపెట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చాలా నెరవేరుతాయి, నిర్విరామంగా నిరాటంకంగా నెరవేరుతాయి. ఇంకా కేతు సంచారం ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనం గురువుగారు చెప్పుకున్నాం బాగుంది, శని సంచారం చెప్పుకున్నాం బాగా ఉంది, అలాగే రాహు సంచారం చెప్పుకున్నాం బాగా ఉంది. తులారాశి వారికి కేతు సంచారం ఎలా ఉంది, కేతు మూడింటి రజితమూర్తిగా ఉన్నాడు. అందరూ రజితమూర్తులే తులారాశి వాడికి. గురువు రజితమూర్తి, శని రజితమూర్తి, రాహు రజితమూర్తి, కేతు రజితమూర్తి. కాబట్టి ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అసలు మనం ఏమిటి, ఎలావరు, ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, జీవితం అంటే ఏ విధంగా ఉండాలి, ఇంకా మనం సాధించాల్సింది ఏమన్నా ఉందా అని ఇలాంటివన్నీ కూడా చెప్పేటువంటి, తెలియజెప్పేటువంటి యొక్క వాడు కేతువు. ఆ కేతువు కూడా మీకు రజితమూర్తిగా ఉన్నాడు, చాలా ఆనందంగా ఉన్నాయి. అలాంటి ఆలోచనలు అన్నీ కూడా వస్తాయి తులారాశి వాళ్ళకి. రవి యొక్క సంచారం చూద్దాం ఇప్పుడు. అంటే మీకు నాలుగు గ్రహాలు చాలా బాగా ఉన్నాయి. రవి సంచారం, రవి సంచారం సింహం కన్యారాశుల్లో సంచరిస్తాడు. ఈ సింహ కన్యారాశులు తులారాశి వాళ్ళకి ఏమవుతాయి, 11-12 లాభస్థానం అన్నమాట. ఆరోగ్య స్థానంలో ఉన్నాడు రవి, లాభరాశం లాభంలో ఉన్నాడు కనుక ఆరోగ్యాన్ని ఇస్తాడు. రవి సంచారం బాగానే ఉంది.
ఆరోగ్యాన్ని ఇస్తాడు. అయితే తర్వాత 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కించిత్ కంటి సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యం సూచనలు కనబడుతున్నాయి. ఏదో వేడి చేసి రావచ్చు, లేదా కొంచెం కంట్లో నలకలు కాబడుతున్నట్టుగా ఉండి, ఇలాంటి అనారోగ్యం లేదన్నా కొంచెం కనబడితే ఆ రవికి చక్కగా ఆనందంగా ఉదయాన్నే లేచి నమస్కారం చేసుకోండి, సూర్య అష్టోత్తరాన్ని చదువుకోండి. అలాగే కుశగ్రహ సంచారం ఎలా ఉంది ఈ యొక్క తులారాశి వాళ్ళకి, 1 నుంచి 23 వరకు సింహంలో సంచరిస్తాడు, అంటే కుజుడు సింహరాశిలో సంచరిస్తాడు, లాభంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి లాభాలుగానే ఉంటాడు కుజుడు యొక్క సంచారం. అంటే వెహికల్స్ కొనటం, పొలాలు కొనటం, ఏదో స్థలాలు కొనటం, తోటలు కొనటం, ఇవన్నీ కూడా వాడి యొక్క విశేషమే. ఆ వాటిలో ఏదో కొద్ది గొప్ప మనకి చేయిస్తాడు. అలాగే 23 నుండి నెలాఖరు వరకు కూడా కన్యలో 12 కాబట్టి 23 నుంచి అంతగా ఉపయోగం లేదు. కాబట్టి 1వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ఆల్మోస్ట్ ఆలు 3 వారాల పైన మీకు కుజుడు యొక్క సంచారం తులారాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉన్నది. శుక్ర సంచారం ఎలా ఉంది, 1 నుంచి 10 వరకు సింహంలో లాభంలో సంచరిస్తూ ఉన్నాడు ఈ యొక్క శుక్ర సంచారం. అలాగే 11వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ 2 రాశులు కూడా చాలా ఉపయోగకరం. ఒక శుక్రుడికే వ్యయస్థానంలో ఉంటే శుభం, కాబట్టి శుక్రగ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. బుధగ్రహ సంచారం 1 నుంచి 11 వరకు సింహరాశిలో లాభంలో సంచరిస్తూ ఉన్నాడు, చాలా శుభత్వంగా ఉంది. అలాగే 12వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా బుధుడు 12 అది కూడా శుభవ్యయంగా ఉంటుంది బుధ యొక్క సంచారం. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఉద్యోగస్తులకి లాభదాయకంగా ఉంది, పెద్దవాళ్ళ యొక్క మన్ననలు పొందుతారు వాళ్ళు, కళాకారులకి చాలా యోగకాలంగా ఉన్నది, స్త్రీలకు అత్యంత యోగదాయకంగా ఉన్నటువంటి యొక్క మాసం ఇది, వ్యాపారస్తులకి అన్నీ ఏ రంగంలో వ్యాపారం చేస్తున్న వారికి అయినప్పటికీ కూడా చాలా బాగా ఉన్నది తులారాశి వాళ్ళకి. అలాగే విద్యార్థులు గురుబలం చాలా బాగా ఉండటం మూలంగా వాళ్ళకి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు. వ్యవసాయదారులకి శని యొక్క ప్రభావం మూలంగా మంచి దిగుబడి వస్తుంది. తర్వాత శుభవార్తలు వింటారు, దూర ప్రాంత ప్రయాణాలు ఉండేటువంటి సూచనలు కనపడుతూ ఉన్నాయి, నూతన ఉద్యోగ వ్యాపారాలు ప్రయత్నాలు ఫలిస్తాయి, శుభకార్య ప్రయత్నాలు సానుకూల స్థితిని పొందుతాయి. అలాగే మాసాంతంలో చిన్న చిన్న చికాకులు కలిగినప్పటికీ కూడా దానివల్ల పెద్ద మనం ఆందోళన చెందవలసి ఉండే అవకాశం ఏం లేదు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి ఈ నెలలో. ఒక్కొక్క నక్షత్రానికి మాసాధిపతులు ఎలా ఉన్నారు అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుందాం. మాసాధిపతులు చిత్తా నక్షత్రం వారికి మాసాధిపతి కుజుడు. అసలు చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, ఈ మాసాధిపతి కూడా కుజుడే అయినాడు కాబట్టి మీ నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి ఆ కుజుడిని స్తోత్రం చేసుకోండి, మీకు చాలా బాగుంటుంది. కుజస్తోత్రం చదువుకోండి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, అత్యంత అనుకూలంగా ఉంటాయి. మీకు అననుకూలమైనటువంటి యొక్క కొన్ని గ్రహ సంచారం ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని బాధించవు. మీ చిత్త నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఒక కుజుడికి సుబ్రహ్మణ్య స్తోత్రం చదవండి, లేదా కుజస్తోత్రం చదువుకోండి. ధరణీ గర్భసంభూతం విద్యుత్కాంతృతన్నిభం, ఆ స్తోత్రం కుజుడిది, అది 21 మాటలు చదువుకోండి. స్వాతి నక్షత్రం, స్వాతి నక్షత్రం వాళ్ళకి రవి అధిపతి, మాసాధిపతి, నక్షత్రానికి అధిపతి కాదు మాసాధిపతి, మాసాధిపతి రవి. ఆ రవి యొక్క ఫలితాలు అన్నీ కూడా మంచి మంచి వార్తలు వినటం, ప్రయాణాలు, ఉద్యోగ ప్రయత్నాలు, అధికారులతోటి పరిచయాలు, ధైర్యం, ధనలాభం, విజయం ఇవన్నీ కూడా ఉంటాయి. స్థానచలనం ఇవన్నీ కూడా ఉంటాయి స్వాతి నక్షత్రం వారికి. వారు స్వాతి నక్షత్రం వాళ్ళు దుర్గా కవచం చదువుకోవడం మంచిది, అలాగే ఆదిత్యోదయ స్తోత్రం కూడా చదువుకోండి. ఇంకా విశాఖ నక్షత్రం వాళ్ళకి, ఇప్పుడు విశాఖ నక్షత్రం, విశాఖ నక్షత్రానికి అది మాసాధిపతి బుధుడు అవుతాడు. బుధుడు యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, సుఖభోజనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్ర సమాగమములు, గృహమందు శుభకార్యాలు, యత్నకార్య సిద్ధి ఇవన్నీ కూడా జరుగుతాయి. ఎవరికి, విశాఖ నక్షత్రం వారికి. వీళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది వీరికి. కాబట్టి ఓవరాల్గా
తులాన రాశి వారికి అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంది. ఆ చెప్పినవి దైవ అనుకూలత కోసం, దైవ అనుగ్రహం కోసం అది కూడా చదువుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది. యుక్తాహార విహారాలు ఉంటే మనకి శరీరంలో అనారోగ్యం ఏదైనా వస్తూ ఉంటే దాన్ని మనం ఓవర్కమ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని మనం చేస్తూ, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6 అని మనం చేస్తూ, మా రాశి వారికి ఏకాదశి స్థానంలో నవగ్రహాలు కూడా ఉండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో ఆ ఫలితాలు తులారాశి వారికి సంప్రాప్తింత చేయాలి అని చెప్పి నేను భగవంతుడిని ప్రార్థన చేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి.